శ్రీలక్ష్మి వల్ల భారా వికనో ముని మధ్యమాన్ అస్మాచార్య పర్యంతం వందే గురు పరంపరా జ్ఞానానందమయన్ నిర్మల స్ఫటికాదారమ్ విద్యానాయ్రీవ ముపాస్మహే శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవధనం జాయే సర్వ విఘ్నోపశాంతయే గం గణపతయే నమః వాగ్దేవ్యే నమః శ్రీ గురువ్యోన్నమ తెలుగువర్ణ ప్రేక్షకులకి పదమూడవ తేదీ రెండు వేల ఇరవై ఒకటి నుండి పంతొమ్మిదవ తేదీ శనివారం వరకు ద్వాదశి రాసుల ఫలితాలు ముందుగా మేషరాసు మేషరాశి వారికి ఈ వారం ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండే ఉన్నాయి బంధుమిత్రుల యొక్క దర్శనం ధనప్రాప్తి ఉంటుంది సంతాన మూలకంగా కూడా సౌఖ్యం ఉంటుంది పదవీ లాభాలు ఉన్నాయి రాజకీయ అయితే చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ఉద్యోగులకు కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశం సుఖంగా ఉంటుంది శత్రునాశనం జరుగుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చె పలాయనం చెత్తగించే అవకాశం ఉంటుంది మీ జోలికి రాకుండా వెళ్ళిపోతారు అప్రయత్న కారీ జయం కూడా ఈ వారంలో ఉంది దానివల్ల ఆనందంగా ఉండే అవకాశం ఉంది మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ మేషరాశి వారు చక్కగా లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర ఆరాధన మీకు చాలా అనుకూల ఫలితాలను ఇస్తుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం శారీరకంగా కొంచెం స్వల్పంగా అనారోగ్య సమస్యలు మనోవిచారంగా ఉంటారు బంధుమిత్రులతోటి చిన్న చిన్న వివాదాలు ఉంటాయి అకాల భోజనాలు ఉన్నాయి కొంచెం స్వల్పంగా ధన నష్టం దుష్టసావాసం దానివల్ల మనస్తాపం అవమానకరమైన సంఘటనలు ఉంటాయి శిరోవ్యాధి ఉంది శిరస్సుకు సంబంధించి ఇబ్బందులు వ్యాపారము లేదా వ్యవసాయ రంగంలో కూడా స్వల్పంగా నష్టం జరిగే అవకాశం వ్యవసాయ రంగంలో పెద్దగా లేదా వ్యాపార రంగంలో కొంచెం నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారం చేసేటప్పుడు చేసేటి వృత్తిలో కూడా స్వల్పంగా నష్టాలు ఇబ్బందులు ఉన్నాయి దానివల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్థాన చలనము లేదా ప్రయాణాలు బంధువుల యొక్క మరణ వార్తలు రోగభయం విస్తార ధన వ్యయం కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి గౌరవానికి ఏ విధంగా లోటు లేకుండా ఈ వారం ఎంతైనా సరే వృషభ రాశి వారు చూసుకోవాల్సి ఉంటుంది మరింత అనుకూలంగా ఉండడం కోసం కాలభైరవ అష్టకాన్ని చదవడం అలాగే ఏదైనా అమ్మవారి దేవాలయం వీళ్ళు అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన జరిపించుకోవడం కుంకుమను ధరించడం అక్కడ ఏదైనా మిఠాయిలు లాంటివి ఏదైనా పంచిపెట్టడం వల్ల అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి వారం స్థాన చలనము అనారోగ్య సమస్యలు శారీరకంగా కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ధన నష్టం ఉద్రేకంగా మాట్లాడటం దానివల్ల సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం దానివల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఉంది అధిక ప్రయాణాలు సుదూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి అలాగే మనోవిచారం విశ్రాంతి లేకుండా అకాల భోజనాలు అకాల నిద్ర దానివల్ల ఇబ్బందికరమైన వాతావరణం బంధుమిత్రుల పరివారంతో కలిపి వింది వినోదాలు అందులో మనస్పర్ధలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరింత అనుకూలంగా ఉండడం కోసం మిథుని రాశి విష్ణు శాసనమ పారాయణ లక్ష్మీ అష్టోత్సాహసనాంపారణ లక్ష్మీనారాయణ ఆరాధన మీకు చాలా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి వారి శుభకార్య నిమిత్తమై ప్రయాణాలు ఉన్నాయి ధనలాభం ఉంది నూతనమైన పదవులుంటాయి రాజకీయ నాయకులు బాగుంది అలాగే ఆస్తి పురోగతి మధుర పదార్థ భక్షణాలు ఉన్నాయి శారీరకంగా సౌఖ్యంగా ఉండగలుగుతారు స్థాన చలనం మట్టి ఎక్కువ ఉంది వారిలో ప్రయాణాలు కూడా ఉన్నాయి ఆప్త బంధువుల అనారోగ్య సమస్యలు వేధించే అవకాశంగా ఉంది అలాగే గౌరవానికి లోటు లేకుండా చూసుకోవాలి అలాగే గవర్నమెంట్ కానీ అటు ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగులు కూడా చాలా అనుకూలం ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపార రంగంలో కూడా చాలా అనుకూలంగా ఉంది వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉంది విద్యార్థిని విద్యార్థులు కూడా చదివేందుకు శ్రద్ధ ఉత్తీర్ణత అనుకున్న కాలేజీలో సీట్లు రావడం ఉత్తమమైనటువంటి ఉత్తీర్ణత పొందే ప్రథమ శ్రేణుల్లో కూడా ఉత్తీర్ణత పొందే అవకాశాలు కూడా విద్యార్థిని విద్యార్థులు కూడా చాలా బాగుంది కాబట్టి ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కాదు మేధా దక్షిణానుమూర్తిని ఆరాధన చేయడం స్తోత్రం చదవడం వల్ల స్థుతించడం వల్ల మేధా దక్షిణానుమూర్తి యొక్క ఆరాధన పారాయణ కూడా ఈ వారం చాలా అనుకూలమైన పరిస్థితులు కలుగుతాయి తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలం పెద్దలను కలుసుకుంటారు ప్రశంసలు దానివల్ల లాభం కలుగుతుంది ఆత్మీయుల యొక్క రాక్క కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది సంతానంలో పురోవృద్ధి కనపడుతుంది కొంచెం వారాంతంలో అపకీర్తి నిరుత్సాహం కుటుంబ సమస్యలు కొంచెం వేధించే అవకాశం ఉంది మలినమైన పదార్థాలు ఉన్న పదార్థాలు భుజించడం వల్ల ఈ వారంలో శారీరకంగా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది దుష్టులకు దూరంగా ఉండాలి దానివల్ల లాభం ఉంటుంది వ్యసనాలకు ముఖ్యంగా దూరంగా ఉన్నట్లయితే ఈ వారం చాలా బాగుంటుంది తెలియనటువంటి ఆధ్యాత్మికమైన భగవత్ శక్తి మీకు తోడుగా ఉండడం వల్ల తెలియనటువంటి శక్తి ఊరట ధైర్యం మీలో ఉంటుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళగలుగుతారు మరింత అనుకూలంగా ఉండవు సీతారామ సమేత ఆంజనేయ స్వామి ఆరాధన సీతారామనామ స్మరణ హనుమత్ దర్శనం కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది తదుపరి కన్యారాశి కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలం ద్రవ్య లాభం ఉంది పెద్దోళ్ళ యొక్క దర్శనం ఉంది బంధుమిత్రుల యొక్క కలయిక వివాహం అనేటువంటి వాళ్ళ వివాహం కుదిరే అవకాశాలు మానసిక అశాంతి అనారోగ్య సమస్యలు హృదయతాపం వ్యాకులత కూడా ఉండే అవకాశాలు భీతి అకాల భోజనాలు అకాల నిద్ర అలాగే నూతన వస్త్రలాభాలు కూడా ఈ వారం ఉండే అవకాశాలు ఆచార వ్యవహారాలు నిర్వర్తించలేకపోవడం కానీ గురుదైవ భక్తి వారాంతంలో కలుగుతుంది ఇష్ట కార్య సిద్ధి అనుకున్నది అనుకున్నట్టుగా జరగాల వారాంతంలో జరిగే అవకాశం ఉంది మాట్లాడేట ధోరణ సరిగ్గా లేకపోవడం వల్ల కొన్ని కార్యాలు వెనకపోవడం పెండింగ్లో వెళ్ళే ఉన్నాయి మళ్ళీ వారాంతంలో మీ సోమరితనాన్ని బద్ధకాన్ని మాట్లాడే విధానాన్ని సరిచేసుకోవడం వల్ల వారాంతంలో మీకు ఇష్ట కార్య సిద్ధి అనుకున్న కార్యాలన్నీ కూడా ఈ యొక్క కన్యారాశి వారికి సఫలీకృతం అయ్యే అవకాశంగా ఉంది దానివల్ల చక్కగా కన్యారాశివారు సిరిడి సాయిబాబా కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి కానీ మేధా దక్షిణామూర్తి రాఘవేంద్ర స్వామి యొక్క గురుదేవుడి యొక్క ఆలయాన్ని వెళ్ళడం దర్శనం చేయడం గురుదేవుని అర్చించడం గురువుల యొక్క ఆశీసులు తీసుకోవడం వల్ల వాళ్ళకి నమస్కరించడం వల్ల కూడా మేలు కలిగే అవకాశం ఉంది తదుపరి తులారాశి తులారాశి వారికి ఈ వారం వస్త్రాలంకార లాభాలు విలువైన వస్తువులు కొనుక్కునే అవకాశం అన్యదేశ వాసం అనారోగ్య సమస్యలు శత్రువృద్ధి కళాప్రియత్వం కలహప్రియత్వం ఉంటుంది కాబట్టి అను బాగా దెబ్బ వాడి మీద వీటి మీద దెబ్బలు వెళ్ళే అవకాశాలు ఉంటాయి దానివల్ల ఇబ్బ ఇబ్బందిగా ఉంటాయి కానీ మానసికంగా ఉల్లాసంగా ఉంటారు రాజదర్శనం ఉంటుంది అలాగే పుణ్యప్రాప్తి పుణ్యక్షేత్ర సందర్శనం అకాల భోజనాలు శరీరం శారీరకంగా కొంచెం రుగ్మతలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి వారాంతంలో ప్రయాణాలు ఉండే అవకాశం కూడా మరింత అనుకూలంగా తులారాశి వారు చక్కగా లక్ష్మీనారసింహస్వామి యొక్క దర్శనం అలాగే నారసింహసం కరావలంబ స్తోత్ర పారాయణ మీకు చాలా మేలు చేసే అవకాశం ఉంది తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ప్రయాణాలు అజీర్ణ బాధలు ఆకలిగా ఉంటుంది తింటే అరగదు తినకపోతే నీరసం తింటే అజీర్ణం అన్నట్లుగా వృచ్చిక రాశి వారికి వారం ఉండే అవకాశం ఉంది ఉష్ణత్వం ఎక్కువగా ఉంటుంది శ్రమ ఎక్కువ అలసట ఎక్కువ దానివల్ల విశ్రాంతి లేని జీవితంగా ఉంటుంది ఈ వారం పనులు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ధనధాన్యాన్ని సమృద్ధి బాగుంటుంది స్త్రీ సౌక్ష్యం శారీరకంగా కూడా కొంచెం ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కొంచెం అవి జాగ్రత్తగా అనారోగ్యం రాకుండా ఆరోగ్యాన్ని సరిచూసుకోవాలి ఉద్యోగ ప్రాప్తి మరి నిరుద్యోగులకి అయితే ఎంతో కాలంగా వేచి ఉన్నటువంటి నిరుద్యోగులకి ఈ వారం ఉద్యోగ ప్రాప్తి జరిగే అవకాశం ఉంది వివాహ ప్రయత్నాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి బంధుమిత్రుల యొక్క సంచారం రాక చాలా ఆనందం ఉంటుంది వివాహ శుభకార్యాల్లో పాల్గొంటారు వ్యాపారంలో కాస్త మెరుగుదల ఉంటుంది విద్యార్థిని విద్యార్థులు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది చాలా ఆనందంగా ఉంటారు వ్యవసాయదారులకు కూడా ఈ వారం చాలా ఆనందంగా ముఖ్యంగా వ్యాపారస్తులకు మంచి లాభాలు ఆర్జించే అవకాశం ఈ వారం మరింత అనుకూలంగా ఉండడం కోసం లక్ష్మీనారాయణ స్వామి యొక్క ఆరాధన దర్శనము ఇష్టదేవత ప్రార్థన దర్శనం కూడా మీకు అన్ని ఫలితాలు సత్ఫలితాలన్నీ కూడా ఇచ్చే అవకాశం ఉంది తదుపరి ధనస్సు రాశి ధనురాశి వారికి అభిప్రాయ భేదాలు బంధువులతోటి అలాగే రక్త క్షీణత శరీరంలో రక్తం సరిగ్గా లేకపోవడం బలంగా లేకపోవడం నరాల యొక్క నిస్సత్తువు రుణమూలిక బాధలు అంటే అప్పులు చేస్తారు దాని మూలకంగా ఆ అప్పు చేసినటువంటి వాడి బా ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల దానివల్ల మనశ్శాంతి లేకుండా నిరుత్సాహంగా విచారంగా ఏదో కోల్పోయిన వాళ్ళు లేక మన మీద పడుకుని దుఃఖిస్తూ ఉంటారు అన్నమాట కాబట్టి అటువంటి సమస్యలన్నీ ప్రథమార్థం ఉన్నాయి ద్వితీయార్థం మట్టికి ధనలాభం ఉంది శత్రుక్షయం అయ్యే అవకాశం ఉంది చికాగోలో తగ్గే అవకాశం ఇష్టసిద్ధి ఇష్ట కార్య సిద్ధి మనశ్శాంతిగా ఉంటారు రుణ విముక్తులు కూడా వారాంతంలో ఏదో రకంగా రుణాలు తీర్చే అవకాశం కూడా ఉంది విద్యార్థిని విద్యార్థులకు శ్రద్ధ చూపించినట్లయితే మరింత అనుకూలంగా ఉంది వ్యవసాయదారులు బట్టి చాలా అనుకూలంగా ఉంది ప్రభుత్వ ప్రైవేట్ రంగ వ్యాపారస్తులు కూడా చాలా అనుకూలం అటు షేర్ మార్కెట్ సెక్యులేషన్ కూడా మిశ్రమంగానే ఉండే అవకాశం ఉంది మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ ధనురాశి వారు విష్ణు సహస్రనామ పారాయణ విష్ణు ఆలయ దర్శనం వల్ల అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది తదుపరి మకర రాశి మకర రాశి వారికి వారం చాలా బాగుంది అయితే చేసే ప్రయత్నాలు కార్యరూపాన్ని దాలుస్తాయి మొండి పట్టుదల విడిచిపెట్టి కృషి మీద దృష్టి పెట్టాలి గృహ నిర్ణ నిర్మాణ సభ రుణాలు ఏవైతే మీరు అప్లై ఉన్నారో అటువంటి రుణాలు మీకు వచ్చే అవకాశం ఉంది దానివల్ల బాగుంటుంది కానీ శారీరకంగా జాడ్యం చిత్తక్షోభ పొందే అవకాశం నిరాశ నిస్పృహ అజీర్ణం ధన వ్యయం కూడా ఈ వారాల్లో ఉంది కాబట్టి శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి ఎక్కువగా ప్రతి విషయాన్ని ఆలోచించడం దాన్ని ఎక్కువగా ఊహించుకోవడం ఆ సమస్యని రిపీట్ చేసుకోవడం ఆ సమస్య వల్ల మానసిక ఆనందాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది వివాహ శుభకార్యాలు ఉంటాయి వెళ్తారు సుదూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి మీకు రావాల్సిన బాకీలు కూడా వసూలయ్యే అవకాశం రుణం కూడా మంజూరయ్యే అవకాశం కూడా దానివల్ల ఆనందంగా మరింత ఆనందంగా ఉండడం కోసం అనుకున్న సాధించడం కోసం రుణ విమోచక సుబ్రహ్మణ్యేశ్వర స్తోత్రం కానీ రుణ విమోచక అంగారక స్తోత్రం కానీ శివాలయ దర్శనం కానీ రుద్రాభిషేకం కానీ చేస్తే కనుక అన్ని విధాలుగా ఈ వారం యోగ్యంగా ఉంటుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం వస్త్ర అలంకార ప్రియులు అలాగే భోజన ప్రియులు ఈ వారం అకాల భోజనాలు వస్త్రాలు వస్తువులు వాహనాలు కొనుక్కోవడం కానీ బహుమతులుగా అందుకోవడం కానీ జరుగుతుంది సంఘంలో పేరు ప్రఖ్యాతులు ఉంటాయి శారీరకంగా సౌఖ్యం కలుగుతుంది అయినప్పటికీ కూడా ఏదో రకంగా మానసికమైన చింత సమస్యలు ఉంటాయి గతించిపోయిన వ్యక్తులు జ్ఞాపకాలు ఎంతగానో ఈ వారం మిమ్మల్ని జీ మీ జీవితంలో గతించిపోయిన వ్యక్తులు ఎవరు మీ మేలు చేసినటువంటి వాళ్ళు వాళ్ళు తలుచుకుంటారు తలుచుకు బాధపడే అవకాశం ఉందన్నమాట కాబట్టి రావలసిన బాకీలు వస్తాయి బంధువుని మిత్రిని కలుసుకుంటారు శుభకార్యాల్లో పాల్గొంటారు వివాహం కానిటువంటి వాళ్ళ వివాహ సంబంధాలు ఈ వారంలో వచ్చే అవకాశం షేర్ మార్కెట్ కూడా చాలా బాగుంటుంది అలాగే సెక్యులేషన్ బాగుంటుంది రియల్ ఎస్టేట్ కూడా ఈ వారంలో చాలా మీకు మేలు చేసే అవకాశం గతంలో మీరు కొన్నటువంటి స్థలం ఏదైనా ఉందంటే అది ఎక్కువ మొత్తంలో మీరు ధనం రావడం కానీ లేక తక్కువ రేటుకి ఎక్కువ రేటుకెళ్ళిన స్థలాన్ని మీరు కొనటం కానీ జరిగే అవకాశం గృహాన్ని కట్టుకోవాలని మీ ఆలోచన కూడా నెరవేరే అవకాశం ఉంది మరింత అనుకూలంగా ఉండడం కోసం లక్ష్మీ గణపతి ఆరాధన లక్ష్మీనారాయణ దర్శనం కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఈ వారం ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి అలాగే నిర్మాణానికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఈ వారం జాగ్రత్తగా ఉండాలి రుణాలు మంజూరు అవుతాయి అలాగే ఉద్యోగ రంగంలో ఉండేటువంటి సహద్యోగులతోటి కొంచెం తగాదాలు వచ్చే అవకాశం ఉంది వ్యాపార రంగంలో అయితే బాగానే ఉంది మాతృ సౌఖ్యం ఉంటుంది వారాంతంలో సంతోషంగానే వారాంతం పూర్తవుతుంది ప్రథమార్థంలో కొంచెం ఇబ్బందిగా ఉన్నా వారాంతం అనుకూలం ధనం ధాన్యం వృద్ధి పొందుతుంది నూతన వస్తువులు వస్త్రాలు కొనుక్కుంటారు అలాగే విందు వినోద కార్యక్రమాల్లో సుదూర ప్రాంతాలకి అవకాశాలు ఉన్నాయి దగ్గర బంధువులు మిత్రుల యొక్క కల యొక్క ఆగమనం కానీ కల మీరు వెళ్ళడం కానీ వాళ్ళు రావడం కానీ జరిగే అవకాశం దానివల్ల ఆనందం పోగొట్టుకునే వస్తువులు కూడా లభ్యమయ్యే అవకాశం దానివల్ల లాభం కలుగుతుంది మిమ్మల్ని సంఘంలో గౌరవించి మీ కీర్తి ప్రతిష్టలన్నీ కూడా ఈ వారంలో పెరిగే అవకాశం విద్యారంగంలో ఉండేటువంటి వాళ్ళు కూడా చాలా అనుకూలం ప్రైవేట్ రంగం కానీ అటు గవర్నమెంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఆ సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఇంగ్రి గ్రాంట్లు కానీ పొందే అవకాశం అలాగే కాంట్రాక్ట్లకు కూడా చాలా కూడా వ్యవసాయదారులకు కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది మరింత అనుకూలంగా ఉండడం కోసం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం వెంకటేశ్వర ఆరాధన అన్ని విధాలుగా కూడా ఈ మీనరాశి వారికి మేలు చేసే అవకాశం ఉంది ఈ వారం తెలుగు వనలో వారపాలంలో ఈ వారం రెమిడీ ఏమిటంటే ఈ జూన్ పదమూడవ తేదీ పంతొమ్మిదవ తేదీ వరకు కూడా ఉన్నటువంటి కాలంలో ఈ వారంలో మనకి చాలా అనుకూలంగా ఉండాలి పంటలు బాగా పండాలి వర్షాలు బాగా పడాలి మనకింట్లో మానసిక అశాంతి అనేటువంటి లేకుండా ఉండాలి అంటే కనుక ఈ వారం ఏమిటంటే కొబ్బరికాయ పీచి తీరేటువంటి కొబ్బరికాయ కూడా తీసుకోండి ఒక జాగట ముక్క పసుపు కుంకుమ పువ్వులు గాజులు పెట్టగలిగితే చేరాలి జాగడ ముక్క పట్టు చక్కగా ఇంట్లో అమ్మవారికి పూజ చే దుర్గాదేవి కానీ ఏదన్నా అష్టోత్తర చదువుకుని పూజ చేసుకుని చక్కగా ఒక పల్లెల్లో కానీ ఒక ఆకులో కానీ తీసుకుని అవన్నీ కూడా తూర్పుగా తిరిగి ప్రవాహం ఎటైతే వెళ్ళిపోతుందో ఆ ప్రవాహానికి ఎదురుగానే చక్కగా ఆ అమ్మవారికి ఆ జలాలకి సుందరమైనటువంటి ఆ నదీ జలాలకు కనుక విడిచిపెట్టండి మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కానీ శారీరక రుగ్మతలు కానీ రుణాలకు సంబంధించిన బాధలు కానీ శత్రు బాధలు కానీ ఏమన్నా ఉన్నట్లయితే ఈ రెమెడీ వల్ల అవన్నీ పూర్తవుతాయి అది మీ స్వయంగా మీకు జరిగేటువంటి అన్నమాట రెండోది ఏమిటంటే ఆధ్యాత్మికంగా ఏమిటంటే ఇలా చేయడం వల్ల వరుణదేవుడు శాంతిస్తాడు గంగాదేవి కూడా ఒక పక్కన మనకి స్వార్థం ఏమిటంటే మనకు ఆరోగ్యం బాగుండాలి ఇవన్నీ జరగాలనుకున్నాం రెండోది ప్రకృతిపరంగా చూస్తే కనుక ఆ గంగాదేవి కనుక ఆ పసుపు కుంకుమ ఆ గంధము పువ్వులు గాజులు ఆభరణాలు వస్త్రము ఎండు కొబ్బరికాయ కనుక అలాగా నీటిలో కనుక పిలిచిపెట్లయితే గంగాదేవి ఆనందపడ తృప్తి పడుతుంది వరుణదేవుడు కూడా తృప్తిపడి వర్షాలు బాగా పడతాయి ఉన్న సమస్య ప్రకృతి పరంగా చాలా మంచిది శారీరకంగా మీ కుటుంబ పరంగా కూడా మీకు అన్ని విధాలుగా అనుకూలమైన రెమెడీ అన్నమాట ఈ విధంగా మీరు అందరూ ఆచరించి చూడండి చక్కగా ఈ వారంలో ఏ రోజైనా సరే చక్కగా ఆచరిస్తే కనుక అన్ని విధాలుగా కూడా మంగళవారం శుక్రవారం కాకుండా ఈ ఈ రెమిడీ కనుక మీరు చేసినట్లయితే అన్ని విధాలుగా మీకు చాలా యోగ్యంగా చాలా ఆనందకరంగా వివాహం కానిటువంటి వాళ్ళు కూడా చేయడం వల్ల వివాహం కుదురుతుంది అనారోగ్య సమస్య బాధపడేటువంటి వాళ్ళకి తగ్గుతుంది అలాగే సంతాన సమస్యతో బాధపడే సంతాన యోగ్యత భార్యాభర్తల భేదావి దూరంగా ఉన్నటువంటి భార్యాభర్త కలుసుకునే అవకాశం అలాగే నీటికి తిండికి ఆహారానికి ఏ విధమైన లోటు లేకుండా సమృద్ధిగా సకల సంపదలు కూడా సమృద్ధి ధాన్య సమృద్ధి ఆహార సమృద్ధి ధన సమృద్ధి కూడా కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా జలంలో ఈ విధంగా మీరందరూ కూడా ఇవన్నీ విడిచిపెట్టి ఆ ఇంట్లో ఆరాధన చేసుకోవాలి పూజ చేసుకోవాలి పూజ అయిన తర్వాత కుంకుమలు ధరించి కుంకుమను దూరంగా పెట్టుకుని మిగతా పసుపు కుంకుమ ఇవన్నీ పట్టుకుని వెళ్ళి ఆ జలం మీకు దగ్గరలో ఉండే నదిలో కానీ చెరువులో కానీ లేదా దగ్గరలో ఉండే నదులు లేకపోతే బావిలో కాని అయినా సరే విడిచిపెట్టినట్లయితే అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు లోకా సమస్త సుఖినో భవంతు